నమస్తే అండి, ఐమ్ డాక్టర్ లింగేశ్వర్, ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. మనకు జూన్ 5వ తారీఖు నుండి శని వక్రగతిని పయనించి ఉన్నాడు. వక్రగతి అంటారు, వక్ర త్యాగం అంటారు. ఇలా పయనించడం వల్ల తన యొక్క గమనం అనేది ద్వాదశ రాశుల మీద బలంగా పనిచేస్తుంది. శని భగవానుడు సృష్టికి న్యాయ నిర్ణేత, ధర్మాన్ని అదేవిధంగా న్యాయాన్ని చూసేటువంటి ఒక బాధ్యత శని భగవాను మీద ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే శని భగవానుడి యొక్క వీక్షణ యోగకారకమైతే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. నష్టకారకం కనుక అయితే విపరీతమైనటువంటి జీవితం అతలాపతం అయిపోతుంది. కాకపోతే ఈ యొక్క వక్ర త్యాగం వల్ల 4 రాశులు వాళ్ళకి అద్భుతమైనటువంటి యోగం రాబోతుంది. మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళే మీ కాళ్ళ దగ్గరకు వచ్చి నిలబడతారు, లేదా ఇండైరెక్ట్గా ఏదో ఒక రకంగా మిమ్మల్ని పొగడడం, మీతో నిదానంగా దగ్గరికి చేరడం, ఆటోమేటిక్గా మిమ్మల్ని మెచ్చుకోవడం, మీ పనితీరును వాళ్ళు పసిగట్టడం, వాళ్ళు మీతో కూడా ఉన్నట్లుగానే ఉండడం, తర్వాత వాళ్ళు మీరు చెప్పింది వింటారు కానీ మీకు ఒక ఆత్మసంతృప్తి వస్తుంది. మిమ్మల్ని వాళ్ళు చాలా చీప్గా బిహేవ్ చేస్తుంటారు, మిమ్మల్ని అసలు మిమ్మల్ని చాలా చీప్గా చూస్తుంటారు. అటువంటి వాళ్ళ దగ్గర మీరు తలెత్తుకుని బ్రతికే రోజులు రాబోతున్నాయి. ఒక మంచి యోగాన్ని పొందొచ్చు. చాలామందికి మ్యారేజ్లు కాకుండా ఉంటాయి, కానీ మ్యారేజ్లు అవుతాయి, ఇమీడియట్గా సెట్ అవుతుంది. జాబ్ 1 మార్క్ 2 మార్క్స్ మిస్ అవుతుంటారు, కానీ జాబ్ కొడతారు. బిజినెస్ చేసే వాళ్ళకి అప్పుల పరంగా చాలా సమస్యల్లో ఉంటారు, వాళ్ళకి టైం రిలీఫ్ దొరుకుతుంది, అదేవిధంగా సంపాదన మార్గం అదనంగా కనిపిస్తుంది. వాళ్ళు చేసే పనుల్లో కూడా ఒక ఎక్స్ట్రా కరికులం లాగా, ఒక బోనస్ లాగా కొన్ని విషయాలు మీరు ముందుకెళ్ళచ్చు, వెళ్ళిపోవచ్చు. కొత్త కొత్త నిర్ణయాలు కూడా తీసుకుంటారండి. ఆ నిర్ణయాలు మీ భవిష్యత్తును మారుస్తుంది. ఎందుకంటే ఇది సింపుల్గా 1-2 రోజులు కాదండి, దాదాపుగా అక్టోబర్ వరకు ఉంటుందండి ఈ యొక్క సక్సెస్ అనేది. అంటే దాదాపుగా 141 రోజు పాటుగా విపరీతమైన ఒక పాజిటివ్ లైఫ్ని మీరు కనుక కరెక్ట్గా ప్లాన్ వేసుకుని ముందుకు వెళ్తే. ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక మనిషికి తన పట్టుదల కూడా చాలా అవసరం. ఇప్పుడు జ్యోతిష్యంలో ఒక పాజిటివ్నెస్ ఉంది అంటే దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుని వెళ్ళాలి, అంతే. ఉంది కదా, మనం ఎలా పోతా అలా పోతాం అనుకుంటే ప్రయోజనం లేదండి, దానికి సంబంధించిన జాగ్రత్త తీసుకోవాలి. మనం ఏ రాశిలో పుట్టామో ఆ రాశ్యాధిపతి ఎవరు, ఆ దేవాలయాలకు వెళ్ళడం కావచ్చు, మనకు జన్మ జాతకంలో ఏమైనా దశలు గనక షష్టమ అష్టమాల్లో ఉంటే వాటికి సంబంధించిన రెమెడీస్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే ఈ శని వక్ర త్యాగం వల్ల నేను చెప్పిన 4 రాశుల వాళ్ళకి అవమానాలు పోయి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఖచ్చితంగా ఒక ప్రమోషనల్ లైఫ్. మనము ఈ యొక్క ఆస్ట్రాలజీ కావచ్చు, అదేవిధంగా న్యూమరాలజీ కావచ్చు, ఇవన్నీ మనం సర్వసాధారణంగా చెప్తూ ఉంటాం. మన దగ్గరికి రఘురామ్ అనే వ్యక్తి మనం వచ్చి కలిశాడు. చూడండి, రఘురామ్ అనేటువంటి పేరు చాలా మంచి పేరండి. RAGHURAM, రఘురామ్. తనకు ఉన్నటువంటి ఈ యొక్క బర్త్ చార్ట్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూడొచ్చు. ఎందుకంటే తను మన దగ్గర తీసుకున్న దాదాపుగా 2 ఇయర్స్ అవుతుందండి, 2 ఇయర్స్ అవుతుంది. కాకపోతే అతను ఉత్తరాషాఢ నక్షత్రం పుట్టాడు, మకర రాశి, వృషభ లగ్నం అండి. దశ వచ్చి గురుదశ జరుగుతుంది. పేరు రఘురామ్. కానీ తనకి గవర్నమెంట్ జాబ్ ఉంది, దాని ఏమంటారు మన ZPHS స్కూల్స్ హెడ్ మాస్టర్ అతను. కానీ అతనే అప్పుల్లో ఉన్నాడంటే మీరు నమ్ముతారండి? నెలకి 60 నుంచి 70 వేల రూపాయలు శాలరీ వచ్చిస్తూ అసలు ఒక మంచి రాయల్ లైఫ్ లీడ్ చేయాల్సిన వ్యక్తి దాదాపుగా 20 నుంచి 30 లక్షలు అప్పుల్లో ఉన్నాడు అంటే ఎవరు నమ్మరు. కానీ అతను అప్పుల్లో ఉన్నాడు. ఎందుకంటే ఒక దశానాథుడు గనక అస్తమం పడ్డా, ఆటోమేటిక్గా నీచపడ్డా ఆ వ్యక్తికి చిక్కులు మనసు చుట్టూ నిలబడిపోతాయి, అంతే. ఇంక హరిహరాదులు వచ్చినా ఆగలేదు, మొత్తం మేనేజ్ అయిపోతుంది. ఎందుకంటే ఆ గురువుని శని వీక్షిస్తున్నాడు ఆయన జన్మ జాతకంలో.
శని చూశాడు అంటే ఇంకా అవుట్ అండి. అక్కడ ఆ వ్యక్తులకి ఆ దశకి ఆ యొక్క జీవితానికి కొన్ని కొన్ని అడ్డంకులు కొన్ని కొన్ని సమస్యలు వెంటాడుతూ ఉంటాయి, అందులో ఏమాత్రం డౌట్ లేదు. అందుకనే చాలామంది అసలు ఏంటి లైఫ్ మనకు, మనకు మాత్రం ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి, మనకెందుకు ప్రతిదీ కావట్లేదే, 10 రోజుల్లో అయిపోతుంది అనుకుంటే కూడా 100 రోజులు పడుతుంది, లేదు మన వాడు బాగా చదువుతాడు కానీ మన వాడికి ఉద్యోగం రావట్లేదు, మన అమ్మాయి బ్రహ్మాండంగా ఉంది కానీ సంబంధం కుదరట్లేదు, మనమేమో అన్ని కాలిక్యులేషన్ చేసుకుని బిజినెస్ చేస్తాం కానీ లాస్ అయిపోతున్నాం, ఏ బిజినెస్ సెట్ అవుతుంది, ఏ బిజినెస్ సెట్ కాదు, ఇలా క్వశ్చన్ మార్క్ అండి చాలామంది. ఎందుకంటే ఇలా ఆయన జీవితం జరుగుతుంది, ఎందుకంటే సంపాదిస్తున్నాడు, పేరు బాగుంది కానీ మనశ్శాంతి లేదు. మనశ్శాంతి ఎందుకు లేదు అంటే కనుక శని వీక్షణ ఉంది, గురుదా జరుగుతుంది, గురువేమో అష్టం పడ్డాడు. ఇలా పడిన వ్యక్తులు కంపల్సరీగా ప్రికాషన్స్ తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. రఘురామ్ అనే పేరు ఒకసారి నెంబర్ చెప్తాను, మీరు కాల్ నోట్ చేసుకోండి. RAGHURAM అనేటువంటి పేరుకి మనకు R అంటే 2, A అంటే 1, Z అంటే 3, H అంటే 5, U అంటే 6, R అంటే 2, A అంటే 1, M అంటే 4 అండి. 2, 3, 6, 12, 17 కొంచెం 19, 20, 24 వచ్చిందండి. RAGHURAM 8 అక్షరాలకి 24 నెంబర్ అండి. కానీ ఇక్కడ ఆ రఘురామ్లో ఉన్నటువంటి టోటల్ నెంబర్లు వవల్స్ చూడండి. రఘులో ఒక ఏ ఉంది, ఒక యు ఉంది, రామ్లో ఒక ఏ ఉంది, మొత్తం ఎంత అయిందండి? U అంటే 6, A అంటే 1, M అంటే 1 మొత్తం 8 అయింది, మొత్తం 24 కదా నెంబర్. 24లో 8 పోతే ఎంత? 16. 16ని జ్యోతిష్యం సంఖ్యాశాస్త్రంలో డెస్ట్రక్షన్ పేరు అంటారు, చిన్న భిన్నం అంటారు. గవర్నమెంట్ ఉద్యోగస్తుడు కానీ అప్పులు పాలైపోయాడు, చిన్నాభిన్నం అయిపోతుంది లైఫ్. ఎందుకంటే తను ఎంత వయసు ఉందంటే నాకన్నా పెద్ద వ్యక్తి, కానీ ఆయన కన్నీళ్లు పెట్టుకున్నాడు వచ్చి. నాకు అర్థం కాలేదు అసలు ఏంటి, అసలు ఏమైపోయింది, అసలు ఏంటంటే ఒకసారి చూస్తే చార్ట్ చూస్తే భయంకరంగా ఉంది. కానీ జాబ్ ఎలా కొట్టాడు అంటే జన్మ జాతకంలో గురువుత్వం పోలిన వ్యక్తి కావచ్చు, అదేవిధంగా బర్త్ నెంబర్లో 3 కానీ 7 కానీ 1 కానీ ఇలాంటి నెంబర్లు పుట్టిన వాళ్ళకి ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ ఉంటుంది, నో డౌట్. పేరులో రాంగ్ అనేది ఎప్పుడు ప్రభావం చూపిస్తుంటే కనుక దశ యోగించినప్పుడు ఆటోమేటిక్గా ఇది కొట్టేస్తుంది, నిలవను, మామూలుగా కొట్టేది. ఇన్ కేస్ దగ్గ యోగించినప్పుడు కొట్టేసినప్పుడు దానికి మనం ఏం చేయాలంటే ఆ పేరుని సరిచేయాలి. ఆ పేరుని ఒక ఈక్వలేషన్ నెంబర్తో, ఒక వైబ్రేషన్తో, ఆ పేరులో ఒక లెటర్ అదనంగా చేర్చడం వల్ల వచ్చే నెంబరు, వాళ్ళ పుట్టిన తేదీ నెంబర్ కానీ డిస్ట్ నెంబర్ కానీ మ్యాచబిలిటీ చేస్తే ఆటోమేటిక్గా ఆయన ఒక రూటు ప్రారంభమైందనమాట. ఎందుకంటే అంతకుముందు వరకు ప్రయోజకుడు కాడేమో కొడుకు అనుకుంటే ఆటోమేటిక్గా ప్రయోజకుడిగా మారడం కావచ్చు, తను కాస్త హెల్ప్ఫుల్గా నిలబడడం కావచ్చు, ఆయన ఓన్గా కొన్ని వ్యాపారాలు కూడా చేస్తున్న టీచర్ జాబ్ చేస్తూ కూడా దానికి అతను అడ్డుగా నిలబడడం కావచ్చు, వాళ్ళ పిల్లోడి ద్వారా కొంత అమౌంట్ని రికవర్ చేసుకోవడం కావచ్చు, ఒక వాల్యూ, ఒక మార్పు అతనికి రావడం జరిగింది. సో ఇలా షడన్గా సమస్యలున్నా లేదు అన్నీ ఉన్నా అల్లు నోట్లు జీవితం పొందుతున్నా కంపల్సరిగా జన్మ జాతకాన్ని సరిచేసుకోగలిగితే అద్భుతమైనటువంటి మార్పు నేను చెప్పేటువంటి 4 రాశి వాళ్ళు పొందుతారు. అది కూడా శని వక్రగతి అన్నప్పుడు ఇలాంటి చిక్కులు ఏర్పడిపోతాయి. అలా కాకుండా ఒక మంచి యోగాన్ని అయితే పొందొచ్చు. వాళ్ళు ఎవరు యోగాన్ని పొందుతారు అంటే కనుక మేషరాశి వాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు, ధనస్సు రాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు, ఈ 4 రాశుల వాళ్ళకి శని యొక్క వీక్షణ ద్వారా, శని యొక్క వక్ర త్యాగం వల్ల 141 రోజుల పాటు వారికి నిరాటంకంగా ఒక యోగం, ఒక మంచి డెవలప్మెంట్స్ పొందబోతున్నారు. దీనికి అనుగుణంగా మీ ప్లాన్స్, మీ ఆలోచనలు మీరు పెట్టుకుని ముందుకు వెళ్తే అన్ని విషయాలు మీరు సక్సెస్ చూడవచ్చు. ఇన్ కేసు మీకు చాలా ఇబ్బందిగా ఉంది, ఈ సమస్య ఉంది, చెప్పుకోవాలని సమస్యలు ఉన్నా కూడా ఒకసారి నాతో డైరెక్ట్గా మాట్లాడచ్చు, లేదా ఆన్లైన్ ద్వారా కూడా మీరు స్కోడౌత్ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మీకు చెప్తారు. దానివల్ల మీరు శాస్త్రాన్ని నమ్మండి, సమస్య ఏదైనా కూడా కావచ్చు సొల్యూషన్ మీకు ఆటోమేటిక్గా దొరుకుతుంది. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలియజేయండి. తద్వారా మీ లైఫ్లో కూడా సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.